నాకున్న ఒక కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు, బాజిరెడ్డి అన్నా నువ్వు గెలుస్తున్నావు, మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్లందరూ కూడా వాడిని ఎప్పుడు బొంది పెడతారన్నా రేవంత్ రెడ్డిని, వాడు ఉండే పరిస్థితి లేదు. మా హనుమంతరావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, వీళ్ళందరూ కత్తులు పెడుకుని వెంబడి తిరుగుతున్నారు, ఎప్పుడు కూడా చూడలేదని చెప్తారు. ఈయనేమంటాడు, ఒక్కొక్కరిని పేగులు మెడేస్తా, నువ్వు ఓడిరాను కసాబువా, మేకల గోష్ చూడాను, ఒకళ్ళ గోష్ చూడాను, పేగులు మెండేసుకుంటాడు పేగులు, కొన్ని బొంద పెడుతున్నాడు, బుల్లెట్ తీస్తున్నాడు, ఎవడు రౌడీవాను, ముఖ్యమంత్రి గారు రౌడీవాను, ఏం మాట్లాడు, నువ్వు చెప్పిన పని చేయరావే, నువ్వు హామీ ఇచ్చిన పని నువ్వు చేయి కదా, హామీ ఇచ్చిన పని చేయ, ఉద్యోగ మాటలు చెప్తావు, పారిపోతావు, మళ్ళా క్యాడర్ తీసుకురాన్ని మొత్తం కలుపుకుందామంటారు. నేను చెప్తున్న పోయిన క్యాడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు, నేను చెప్తున్నా మీకు.